సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం మన కంప్యూటర్ని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కన్నా నా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ అయినా చేయకుంటే వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ని యాక్టివేట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మన కంప్యూటర్ యొక్క హార్డ్వేర్స్, చూసారు కదా ఇవి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు హార్డ్ డిస్క్ అంటాం ఫ్రెండ్స్. ఇది ప్రాసెసరు, ఇది గ్రాఫిక్ కార్డు, అలాగే దీన్ని ఎస్ఎంపిఎస్ అంటే ఇది మనకు కంప్యూటర్కి పవర్ సప్లై ఇచ్చేది, ఇది మన డేటాను స్టోర్ చేసేది ఫ్రెండ్స్. ఇది ర్యామ్స్, 2 ర్యామ్స్ ఉన్నాయి, 2 జీబీ, DDR3 ఇవి. ఇది మన డిస్క్ డ్రైవ్, చూసారు కదా. దీన్ని ఎలా కంప్యూటర్లో ఫిట్ చేయాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ప్రాసెసర్ని మదర్ బోర్డులో ఇన్సర్ట్ చేద్దాం. అది ఎలా చేయాలంటే చూడండి, ప్రాసెసర్ ఉంది కదా, ప్రాసెసర్ని ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనకు ఆల్రెడీ దీంట్లో ఉంటుంది, చూసి మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. లేదంటే ఎట్లా అంటే అట్లా పెడితే మన ప్రాసెసర్, మన మదర్ బోర్డుకు ఉన్న పిన్స్ ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. సో దానివల్ల ఏంటంటే మన మదర్ బోర్డు అనేది పాడవుతుంది. చూడండి, నెక్స్ట్ దీన్ని క్యాప్ వేయాలంటే దీన్ని ఇట్లా చేసి దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అని ఇట్లా అంటే సరిపోతుంది. మనం ఇలా ఇంత ఈజీగా మనం ప్రాసెసర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం ప్రాసెసర్ పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అలా ఇలా ఫిట్ చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఇది మన ప్రాసెసర్ యొక్క ఫ్యాన్ అనమాట. ఇది ఒక్కొక్క ప్రాసెసర్కి బట్టి ఉంటుంది. చూడండి, దీన్ని నేను ఫిట్ చేస్తున్నాను. ఎలా అంటే ఇలా, దీన్ని ఫ్లెక్స్ అనేది ఉంటాయి, అవి ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా నొక్కి ఇట్లా తిప్పాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా తిప్పేయాలి. చూడండి, ఇట్లా తిప్పేసేయండి. చూడండి, దీన్ని కూడా అట్లా తిప్పేయండి ఒక నిమిషం. అలాగే దీన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్యాన్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ర్యామ్స్ని ఇన్సర్ట్ చేద్దాము. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ర్యామ్స్ని ఇన్స్టాల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ర్యామ్స్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. చూద్దాం ఎలా చేయాలో ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ గీ ఇది ఉంది కదా, ఇది ఇది దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది, చూసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ప్రెస్ చేయండి. చూడండి, ఇంకో ర్యామ్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మనం మన ఎస్ఎంపిఎస్ని సెట్ చేద్దాము. ఎలా అంటే చూడండి, ఎస్ఎంపిఎస్ని ఎలా సెట్ చేయాలి. ఇక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్క్రూస్ అనేటివి వేయాల్సి వస్తుంది. స్క్రూస్ వేద్దాము. స్క్రూస్ వేయాలి, వేసిన తర్వాత దీన్ని ఫిట్ చేద్దాము. ఇక్కడ కూడా ఒక స్క్రూని పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా టైట్ చేసుకున్న తర్వాత మనం బోర్డుకి పవర్ సప్లైని ఇద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఎస్ఎంపిఎస్ నుంచి మన మదర్ బోర్డుకి ఎలా పవర్ సప్లై అనేది ఇవ్వాలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ సాకెట్ అనమాట. దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, తర్వాత మనకు ఇది ఇదేంటంటే మనకు
మన ఇవి ఉన్నాయి కదా, వీటికి పవర్ వెళ్ళేదానికి ఇది యూస్ చేస్తాం ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సైడ్ ఉండేటి వీటికి వెళ్ళడానికి దీన్ని యూస్ చేస్తాం. దీన్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి వస్తుంది. చూసారు కదా ఈ ప్లేస్లో, చూసారు కదా మనం ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయాలి దాన్ని ఈ ప్లేస్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయాలి. చూడండి నేను చేసేసాను. తర్వాత మనం ఫ్యాన్ది పెట్టుకుందాం. ఫ్యాన్ వైర్ ఎక్కడంటే ఇక్కడ ఉంది కదా, దీనికి. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన హార్డ్ డిస్క్. దీని తర్వాత మన హార్డ్ డిస్క్ని ఫిట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి దీన్ని. జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం మన హార్డ్ డిస్క్ ఫిట్ చేసిన తర్వాత మన డిస్క్ డ్రైవ్ని సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ మన డిస్క్ డ్రైవ్ని సెట్ చేద్దాము. అది ఎక్కడంటే ఇక్కడ చేయాలి, ఈ ప్లేస్లో చేయాలి ఫ్రెండ్స్. చూడండి విధంగా వేసుకున్న తర్వాత ఒక స్క్రూని వేద్దాం. ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత మనం ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం కనెక్షన్స్ అనేటివి ఇచ్చేస్తాం. చూడండి ఇది పవర్ కేబుల్ అన్నమాట, హార్డ్ డిస్క్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ డ్రైవ్ ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మనం డేటా కేబుల్ అంటే సాటా కేబుల్ అన్నమాట, అవి డిస్క్ డ్రైవ్ ఒకటి, హార్డ్ డిస్క్ ఒకటి ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకు సాటా కేబుల్స్. వీటి నుంచే మన మదర్ బోర్డ్కి, అలాగే మన హార్డ్ డిస్క్కి, అలాగే డిస్క్ డ్రైవ్కి వెళ్తుంది. చూడండి ఫిట్ చేద్దాము. ఇక్కడ ఫిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఫిట్ చేసేసాము. తర్వాత హార్డ్ డిస్క్ ఒకటి ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఇంకోటి వచ్చి డిస్క్ డ్రైవ్కి, ఇంకోటి వచ్చి డిస్క్ డ్రైవ్కి ఇద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మన కంప్యూటర్ అనేది అసెంబుల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మర్చిపోయాను ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మన చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఈ యూఎస్బి కేబుల్ ఉంది కదా, అలాగే సౌండ్వి, అవి ఎక్కడ చేయాలో చూపిస్తాను. చూడండి ఇది ఉంది కదా మనకు, ఇది యూఎస్బి అన్నమాట, ఇది యూఎస్బి. అలాగే ఇది వచ్చేసి మనకు ఆడియో అన్నమాట. చూడండి ఇది ఎక్కడ చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంటుంది, అక్కడ ఆడియోని సెట్ చేయండి, ఆడియోని ఇన్స్టార్ట్ చేయండి, ఆడియో కేబుల్ని. సెట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, తర్వాత యూఎస్బి, యూఎస్బి ఏంటంటే ఇక్కడ ఉంది కదా, చూడండి ఇక్కడ కనిపించిందా, ఇది అన్నమాట. ఇక్కడ దీని అనేది ఇన్సర్ట్ చేయండి.
ఇన్సర్ట్ చేసిన తర్వాత మన అక్కడ యూఎస్బి అనేది వర్క్ చేస్తుంది. కంప్యూటర్ ఆన్ అవ్వడానికి మన బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ చూడండి, ఈ బటన్స్ ఉంటాయి కదా, అవి ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు, చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మనం ఈ పవర్ అలాగే హెచ్డి ఎల్ఈడి అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్ మీ మదర్ బోర్డులో సపరేట్గా ఉండొచ్చు, సో అక్కడ ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎక్కడ రాసి ఉంటుంది అలా మీరు ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నాకైతే చూడండి, నాకైతే పవర్ది ఇక్కడ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మీకు అలాగే మీకు ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడే ఉంటుంది, ఇక్కడే మదర్ బోర్డు మీద రాసి ఉంటుంది. సో అలా మీరు ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.